హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ సాక్షి పేపర్లో అయితే మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక న్యూస్ అనేది కనిపిస్తుంది. మరి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం 15,971 పోస్టులు, మరో 3,000 పైగా పోస్టులు పెరిగే అవకాశం, పాత పద్ధతి మార్గదర్శకాలే వర్తింపు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక న్యూస్ అనేది కనిపిస్తుంది. మరి వివరాల్లోకి వెళ్తే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు. మరి ఈ గ్రామ మరియు ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజ్ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా ఆయా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరి 3,000 పైగా పోస్టుల అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మరి దీంతో మరో 3,000 పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి చూడండి, మనకి ఇవాళ ఈ న్యూస్లో ముఖ్యంగా చూసారంటే కనుక 15,971 పోస్టులకి కొత్తగా నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఈ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి. దాంతోపాటు మరి అదనంగా 3,000 పైగా ఈ ఉద్యోగాలు నియమించే అవకాశం ఉందన్నమాట. దానికి కూడా మరొక 300 నూతన సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ అనేది రావడం జరిగింది. మరి ఎవరైతే లాస్ట్ ఇయర్ అంటే మనకి ఈ ఆగస్టు సమయంలో ఎవరైతే ఈ జాబ్లో మిస్ చేసుకున్నారో వాళ్ళకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పేసి చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్. ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ ఏమో తప్పకుండా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. లాస్ట్ ప్రకారం మీరు చూసారంటే కనుక ఈ రిజర్వేషన్ ప్రకారంగా కూడా చాలామంది ఈ కటాఫ్ అనేది తగ్గించడం జరిగింది. మ్యాక్సిమం అటెంప్ట్ చేసిన కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయిన అందరికీ కూడా జాబ్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం గురించి చాలామందికి అవేర్నెస్ వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 50 లైక్స్ అనేది నేను టార్గెట్స్గా ఇస్తున్నాను. దయచేసి మీ తరపు నుంచి లైక్ చేయండి. సీ విన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నా వీడియోస్ ద్వారా ఏదైతే నేను అప్లోడ్ చేస్తుంటానో మీకు అప్డేట్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, సీ విన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.